Welcome to our channel. I am Sanjana. Today's recipe, my favorite sambar. Super ga unde sambar ni skip cheyakunda chudandi. Let's go to the video. Munduga ok kappu kandipappu ni udiginchi pettukovali. Tarvata ఒక బిగ్ లెమన్ సైజ్ చింతపండుని తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే బెండకాయ, క్యారెట్, సోరకాయ, బీన్స్, ములక్కాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా పొట్టు తీసి పెట్టుకున్న గార్లిక్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఎండు మిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్, క్యారెట్, మునక్కాయ, బెండకాయ, బీన్స్ కూడా వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత సొరకాయ ముక్కల్ని వేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ salt ని కూడా యాడ్ చేసుకొని పసుపు, salt, vegetable కి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ vegetables తో పాటు మరొక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. వెల్లుల్లి కొంచెం ఫ్రై అవగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ టైం లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం ని వెజిటేబుల్స్ కి మిక్స్ చేయాలి. ఆల్మోస్ట్ ఈ వెజిటేబుల్స్ అన్ని 50% ఆయిల్ లో కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో సాంబార్ అంతా ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. మరిగేటప్పుడు 1/2 టీ స్పూన్ మెల్తురు జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు తీసుకొని సాంబార్ లో వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ ని గిన్నెపై మూత పెట్టి లాక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఉడికించిన పప్పును తీసుకొని సాంబార్ లో యాడ్ చేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత జస్ట్ 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సాంబార్ కి మెయిన్ ఫ్లేవర్స్ జీరా వెల్లుల్లి పేస్ట్, మెంతి జీరా పౌడర్, కరివేపాకు, కొత్తిమీరతో సాంబార్ టేస్ట్ సూపర్ గా ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టమైన సాంబార్ రెడీ. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ సాంబార్ లోకి సైడ్ డిష్ గా మసాలా ఎగ్ తో తిన్నా బాగుంటుంది, లేదా మరేదైనా వెజ్ ఫ్రై తో తిన్నా చాలా బాగుంటుంది. నౌ టేస్టింగ్ టైం. ఈ సాంబార్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.